అభా న్యూస్ కి స్వాగతం. మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి ఈరోజు చివరి రోజు కావడంతో బైంసపట్నంలోని 10, 11, 23 తదితర వార్డులలో టీఆర్ఎస్ అభ్యర్థుల తరపున ముదోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠలరెడ్డి ముమ్మరంగా ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ కారుగోతుకు ఓటు వేసి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ ప్రచారంలో దాదానగరి విఠలరావు, టీఆర్ఎస్ పార్టీ మున్సిపాలిటీ ఇన్ఛార్జ్ బాసెట్టి రాజన్న, రమేష్ మాసెట్టి వారు, ఎజాజ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. ఇగో 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 అట్లా కాదు, ఇగో గిట్ల ఆశీర్వాదం ఇవ్వాలి, ఇగో గిట్ల ఆశీర్వాదం మీదకెళ్ళి దూరం చేయలే. నేను ఈరోజు బైంసపట్నంలోని మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 10వ వార్డుకు గౌరవనీయులు తెలంగాణ ముద్దుబిడ్డ రైతు పక్ష పార్టీ ఎమ్మెల్యే విజయరెడ్డి గారు ప్రచారంలో భాగంగా ఒప్పుకోవడం జరిగినది. అదేవిధంగా ప్రతి ఇంటింటికి వెళ్ళి మేము మా కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను ఇంటింటికి వెళ్ళి వివరంగా చెప్పాము. ఉంటది మహిళ కానివ్వండి, బీడీ పెన్షన్ కానివ్వండి, రైతు భీమలు కానివ్వండి, రైతు పథకం కానివ్వండి, రుణమాఫీ కానివ్వండి. అదేవిధంగా మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో 80 లక్షలతో నేను మా బట్టిగల్లోని అభివృద్ధి పనులు చేయడం జరిగినది. అదేవిధంగా రాబోయే రోజుల్లో అందరికీ హామీ ఇచ్చి ప్రతి ఇంటికి వెళ్ళి నేను అభివృద్ధి చేస్తానని చెప్పాను. అందరు ఆశీర్వదించారు. అదేవిధంగా మా ప్రచారానికి భాగంగా మా కుంటల మండలం నుంచి కన్వీనర్ ప్రసన్న గారు అండి, కేంద్రన్న గారి, గజేంద్ర బాబు గారు అండి, మరియు అందరూ కుంటల మండలం నుండి తమిళ మండలం నుండి నాకు ప్రచారంలో భాగంగా పాల్గొనడం జరిగినది. అదేవిధంగా ఇప్పుడు బైంసపట్నం కాకుండా మా బైంసా మున్సిపాలిటీలో 26 వార్డులో పోటీ చేస్తున్నాము. 100% మేము 26 వార్డులో గెలిచి బైంసాలో బీజేపీ మన బైంసాలో మున్సిపాలిటీలో మేము టీఆర్ఎస్ జెండా ఎగరవేస్తామని ప్రజాముఖంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా మా పథకాల విషయంలో ప్రతి ఇంటికి వెళ్ళి మేము అందరూ చెప్పడం జరిగినది. మీరందరూ సహకరించండి, మేము ఖచ్చితంగా మేము టీఆర్ఎస్కే ఉంటాము, కేసీఆర్ పెద్దన్న అని చెప్పి అందరూ మీ వెంటే ఉంటామని మాకు చెప్పడం జరిగినది. మేమందరము పాలు పంచుకొని అత్యధిక మెజారిటీతో కలిసి మున్సిపాలిటీలోనే తెలంగాణ జెండా ఎగరేస్తామని సమగ్రంగా తెలియజేస్తున్నాం. బైంసపట్నంలోని బీజేపీ పార్టీ కార్యాలయం ముందు బీజేపీ నిర్మల్ జిల్లా అధ్యక్షురాలు రమాదేవిని నిరాహార దీక్షకు పోలీసులు అడ్డుకున్నారు. ఆదివారం జరిగిన అల్లర్లలో ఒక వర్గం యువకులను అక్రమంగా అరెస్టులు చేస్తున్నారని నిరాశిస్తూ నిరాహార దీక్షకు దిగిన రమాదేవిని చాలా మంది యువకులను పట్టణానికి బయట ఉన్నారని పేర్కొన్నారు. నిజంగా ఉన్నారో వాళ్ళ మీద ఎవిడెన్సెస్ ఉన్నాయో వాళ్ళని తప్పితే ఎవరిని పడితే వాళ్ళను అమాయకులను చేసే సమస్యే లేదు ఇందులో.
అమాయకులను చేసే ఎవరైతే నిజంగా చేసారో వాళ్ళని చేస్తాం. ఎవరైనా కావాలంటే ఆ రోజు ఉన్నదన్నా లేదన్నా 107 బైండ్ ఓవర్స్ అట్లా ఏమన్నా ఉంటే ఇది చేస్తాం. తప్పితే ఎలక్షన్ వరకు ఎవరన్నా మీ ఇంటికి ఎవరన్నా పోలీసు వాళ్ళు అరెస్ట్ కోసం వస్తే నన్ను రెస్పాన్సిబుల్ చేయండి. నేను ఆన్ బిహాఫ్ ఆఫ్ ది ఎస్పీ. మీరు చూడండి ఒకసారి ఎఫ్ఐఆర్ తెప్పించుకుని చూడండి. పేర్లో చూడండి, చూస్తే నేను అక్కడ నేను నిన్న వెయిట్ చేస్తా. దీనికోసం పట్టుకుపోవాలి వస్తున్నా వస్తలేదు వేరే లోకి పంపిస్తున్నాడు. మీకు ఏరియా ఉంటాడు నీట్ గా ఉంటాడు ఆయన, నీట్ గా ఉంటాడు ఆయన. ఆయన కొడుకు మీద ఏమో మాకు చెప్పండి నంబర్ ఏమో. మున్సిపాలిటీ ఎన్నికలకు చివరి రోజు కావడంతో బీజేపీ పార్టీ అభ్యర్థుల తరఫున నిర్మల్ జిల్లా బీజేపీ అధ్యక్షులు రమాదేవి ముమ్మరంగా ప్రచారాన్ని నిర్వహించారు. నమస్కారం.